మేము ముష్టివారం కాదు మహారాజా ఈ ఎస్టేట్ కి సంబంధించిన గాయత్రీ దేవి గారి సోదరులం ఆ ఏమి ఇది ఒక కట్టడమా ఇది ఒక ఎస్టేట మా రాజ్యమందు నౌకర్లు కూడా ఇటువంటి నీచపు కట్టడమనందు ఉండరే ఫు అలా అనకూడదు మహారాజా వారి హోదాకి ఈ భవనం గొప్పదే మహారాజా మా సానుభూతి రాజావారు ఇతను మా చిన్నబాబు దిలీప్ మేము ఇచ్చటకు వచ్చేది చిన్నబాబుని పెదబాబుని వారి బాబుని ఆ బాబునకు బాబుని చూచడం కాదు నా ఏకైక పుత్రిగా రత్నము నా బంగారు తల్లి నా కోటాను కోట్లకు వారసురాలు నా మల్లిదేవిని చూచడం వచ్చేదిని ఎచ్చట ఎచ్చట నా పుత్రిగా రత్నము అర్గో మన యువరాణి వారు అమ్మా महाराजा नी पुत्रिका रत्नमु विषयमंतयु मातो आविडिकिष्टम लेने पेल्लि चेयुट तमकु भाव्यम कादनि माकु अनिपिंचुतुन्नदि నాకు నచ్చిన మనిషికిచ్చి పెళ్లి చేస్తానంటేనే వస్తాను లేకపోతే నేను రాను మర్చిపోండి యువరాణి మీరు అలా మాట్లాడకూడదమ్మా మీరు లేకపోతే తండ్రి గారు మాత్రం బ్రతకగలరా బ్రతకలేనమ్మా నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని నేను మాత్రం ఎలా బ్రతకగలను జనక నమస్కారం మహారాజా గారు మా తల్లి గారు గాయత్రీ దేవి గారు నమస్కారం మీ తోబుట్టు లాంటి దాన్ని అమ్మాయిని అభిమానించే మనిషిని కనకే చెప్తున్నాను అమ్మాయి మనసు కష్టపెట్టకుండా ఆమెకు నచ్చిన పెళ్ళే చేయండి సరే నా బంగారు తల్లి నీ ఇష్ట ప్రకారమే గావించదము రమ్ము ఏగుదము అంత తొందరయేల మహారాజా రాక రాక వచ్చినారు మీరిత్తట రెండు దినములుండి మదర్పిత సత్కారములను పొందగోరుచున్నాం అవును అన్నయ్య గారు మీకు సేవ చేసే అదృష్టం కలిగించండి అవును జనక రెండు రోజులు ఉన్నాకే వెళ్దాం సరే మా బిడ్డ మాట కాదనలేము కాని మా పరిచర్యలు మర్యాదలు ఎవరు చూసుకుందురు నేను చూచదను उद्देश्य నేను నిన్ను దారుణంగా ప్రేమించుస్తున్నాను అనుకో సత్యంబాబు గారు సత్యంబాబు ఏంటి సింపుల్ గా సత్యం అనాలి కాకపోతే శరీరం కొంచెం భారీ గాని వయసు జస్ట్ 40 లోపలే కావాలంటే చిన్న పిల్లలాగా గింత తందుడు ఆడపిల్లని ఇన్ని రోజులు ఎలా చెప్పాలో తెలియలేదు మీరంటే నాకు కూడా చచ్చేంత ఇష్టం ఇంకా కరియోడ్ సీత అన్ని నచ్చిన తర్వాత ఈ కలిసి వద్దుకు మరిద్దరమే చిలకా గురి అది కాదండి మీరు పైకి పసిపిల్లల్లా కనిపించినా హత్యలు దుర్మార్గాలు దారుణాలు చేస్తుంటారని మీ ఇద్దరు తమ్ముళ్ళు చెప్పారండి చెప్పారా ఇంతవరకు చేయలేదు హత్యలు ఇప్పుడు వాళ్ళిద్దరిని చేస్తాను హత్య నిజంగా చెప్పారా నిజంగానండి నువ్వు అబద్ధాడులే అందుకే కాస్త సందేహిస్తున్నాను సంకోచిస్తున్నాను లేకపోతే ఇప్పుడో ఇదాన్ని పెదాన్ని ఒరే బచ్చాలా కొడకలారా నాకుచ్చే అవకాశాన్ని చెడగొట్టాలని చూస్తారా చెప్తాను మీ పని పెద్దన్న వల్ల పడ్డాడు మిగతా ఇద్దరి మీద మండిపడుతున్నాడు మండితే మండిపోను రెండో వారి సంగతి చూడు అది కాదండి మరేమో మీ అన్నయ్య గారు తమ్ముడు మీ గురించి మరీ దారుణంగా చెప్పారండి మీరేమో హత్యలు మోసాలు చేశారట సొమ్ము కోసం కట్టుకున్న పెళ్ళాన్ని కూడా చంపేశారు అన్ని కోత కూసారు వాళ్ళిద్దరు వాళ్ళ సంగతిని ఏం చూస్తారు సీత ఇవన్నీ నువ్వే మనసులో పెట్టుకో వాళ్ళు పొరపాటు చేశామని నీ కాళ్ళు పట్టించి క్షమాపణ చెప్పిస్తాను అంతకంటే నాకు కావాల్సిందే ఉంది జై పెద్దోడా బుల్లోడా మీకు డిస్కషన్ పెట్టించి మీ సంగతి తెలుస్తాను అయ్య బాబాయ్ నిజంగానే రాణి మనం పెళ్లి చేసుకుందామా నాకు అభ్యంతరం లేదు కానీ మీరు హంతకులని దుర్మార్గులని మీ అన్నయ్య చెప్పారు అందుకే కాస్త భయంగా ఉంది మా నాన్నగారిని కలవాలి వస్తాను ఒరే పెద్దోడా చిన్నోడా మహారాజుకి అల్లుండయ్యే భాగ్యం నాకు పడుతుందని
నా మీద బ్యాడ్ ప్రొపగండా చేస్తున్నారురా ఏయ్ ఏనుగుడు కడిగేసి వచ్చి చెప్తానురా మీ పని मुगर स्टेज मेदी चंद्र मोदा अदे मन कथ की पताक सन्वेश కసిగా కన్నుకుందామా వడినే పంచుకుందామా మలసే నంచుకుందామా చెదిరే నిద్దట్లు పెరిగే ముచ్చట్లు మోజుపడి మొక్కుబడి తీర్చాలమ్మో మన్మధుడి చేతబడి గెలవాలమ్మో చలినే నమ్ముకుందామా కసిగా కమ్ముకుందామా चली चक्की गुंटा चलने नम्मुकुंदामा వజ్ర సంపాదించడం కోసం వెళ్ళాడా నాకు ఆ వజ్రం అతి త్వరలో కావాలి లేకపోతే ఈ జాకల్ చాలా సీరియస్ అయిపోతాడని చెప్పు ఓకే ఎరా వజ్రం సంపాదించమని వేరే మనుషులకి జాకాలు జాగలం పేర్లతో ఆదర్శిస్తున్నావు ఎప్పటి నుంచిరా ఇది మాకు తెలియకుండా నువ్వు మా వెనకాలే వేరే రూట్ లో వజ్రం కోసం ట్రై చేస్తున్నావు అన్నమాట నా ఇష్టం నా గురించి మీరు హంతకుడని దొంగ వెదవని వాగితే తప్పలేదు గానీ నా ప్రయత్నం నేను చేసుకుంటే తప్ప నోర్మై నువ్వు ఈ పెద్దోడు నన్ను మోసగాడని హంతకుడని
కారు గుత్తలు కూసాడు నాకు తెలుసు. చెప్పు తీసు.